కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న బుల్లితెర బిగ్గెస్ట్ రియల్ షో బిగ్ బాస్ సీజన్ 3 సోమవారం నాటితో 4 వారాలను పూర్తి చేసుకుని 5వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ తమనతో కలుపుకొని మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ ఇందులో పార్టిసిపేట్ చేయగా 4 కంటెస్టెంట్స్ ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతూ ప్రస్తుతం హౌస్లో 12 మంది మాత్రమే మిగిలారు. తొలివారంలో హేమ, 2వ వారంలో జాఫర్, 3వ వారంలో తమన్నా, 4వ వారంలో రోహిణి ఎలిమినేట్ కాగా 5వ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తిగా మారింది. అయితే ప్రేక్షకులు వేసే ఓట్లు ప్రమాణికంగానే ఎలిమినేషన్ జరుగుతుందని నిర్వాహకులు చెబుతున్నప్పటికీ హౌస్ పరిస్థితులు చూస్తుంటే రేటింగ్ గుర్రాలుగా ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తున్నారనే గత ఎలిమినేషన్ బట్టి చెప్పేయచ్చు. ఇక 5వ వారం ఎలిమినేషన్ ప్రక్రియకు సంబంధించి ప్రోమోను వదిలారు. ఇందులో ఇంట్లో కొనసాగడానికి అర్హత లేదనుకునే వాళ్లకు ఎరుపు రంగు పూసి నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించడంతో రచ్చ మొదలైంది. ఇందులో అందరినీ ఆశ్చర్యపరుస్తూ పునర్నవి తన ఫేవరెట్ ఫివికల్ కంటెస్టెంట్ రాహుల్కి రంగు పూసి నామినేట్ చేస్తుంది. ఇక పునర్నవికి పూర్తిగా రంగు పడింది. గత 4 ఎలిమినేషన్లో 3 ఉండి సేఫ్ అయిన పునర్నవి ఈసారి మళ్లీ నామినేషన్లకు వచ్చేటట్టు కనిపిస్తుంది. ఈ నామినేషన్ ప్రక్రియలో పునర్నవి, హిమజ మధ్య సీరియస్ డిస్కషన్ జరుగుతుంది. అశ్యూరిటీ శ్రీముఖిని టార్గెట్ చేస్తూ వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఎలిమినేట్ అవుతారని అనాలిసిస్ చేయడం కరెక్ట్ కాదంటూ ఆమెను నామినేట్ చేసేందుకు సిద్ధపడుతుంది. అయితే హిమజాతో అశు చెప్పిన కారణంతో ఏకీభవించడం లేదు. మొత్తానికి ఈ నామినేషన్ ప్రక్రియ హాట్గా సాగుతుంది. బిగ్ బాస్ బ్యూటీస్ ముఖాలకు రంగు పడడం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ వారం ఎవరు నామినేట్ అవుతారనేది మరికొన్ని గంటల్లో తెలిసిపోతుంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.